అల్లూరు జిల్లా చింతూరు వెలుగు కార్యాలయంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. 37 లక్షల రూపాయలు సొమ్ము అక్రమార్కుల పాలైంది. వెలుగు ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు బాధిత మహిళలు. తమ పేరుతో మాకు తెలియకుండా లోన్ పేరుతో డబ్బులు కాజేశారని ఆందోళన చేపట్టారు. ఎర్రంపేట గ్రామం క్రాంతిసేన గ్రామ సంఘంలో పిఎస్పి శ్రీనిధి 16 లక్షల డీసీబీ ప్రకారంగా ఇంకా రావాల్సి ఉంది. అది పెండింగ్ ఉండటం వలన అక్కడ లోన్ అనేది శ్రీనిధి కానీ ఉన్నతి కానీ ఇవ్వలేకపోతున్నాం. అలాగే అల్లిగూడెం గ్రామంలో శ్రీనిధి వచ్చేసి 8 మంది 4 లక్షల రూపాయలు అక్కడ శ్రీనిధికి ఇంకా ఎన్పిఏ ఉంది. అది కూడా రికవరీ చేయడానికి కమిటీ వేసాము. మండల సమైక్యలో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వాళ్ళని డీటెయిల్గా రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తాం. 48 మంది ఎర్రంపేట గ్రామంలోని, అల్లిగూడెంలో 8 మంది, రత్నాపురంలో ఒక్కరు. 16 లక్షలేమో టీఎస్పి, 4 లక్షలేమో శ్రీనిధి, ఆర్ఎఫ్ఏమో 50,000 రూపాయలు. ఇప్పటి వరకు మాకు మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఇవి మనకి అక్కడ ఎంపీఏగా ఉన్నాయి. సమైక్యలో కమిటీ వేసామండి. వాళ్ళేమి ఇప్పుడు డీటెయిల్గా ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఈ రిపోర్ట్ ఒక 2-3 రోజుల్లో తయారైన దాని ప్రకారంగా మేము పిఓసార్కి సబ్మిట్ చేస్తాం.